నన్ను మీ పేరు ఏం పేరు? భవానీ ఉట్కూరి. ఇప్పుడు ఈరోజు మీరు ఇక్కడ నిరాహార దీక్ష చేయడానికి ఏంటి కారణం? 5 సంవత్సరాల నుంచి ఈ పొన్నూరు రోడ్డు అనేది ఇట్లా గతుకులుగా విపరీతంగా యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయండి. దీని మీద స్పందించడం కోసం అని చెప్పి జన సైనికులు అందరూ కూర్చొని ఇక్కడ నిరాహార దీక్ష చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఒక్కటే క్వశ్చన్ అడుగుతున్నానండి మిమ్మల్ని. ఈ విగ్రహం పెట్టారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు విగ్రహం పెట్టినప్పుడు, ఈ రోడ్డు మీకు కనిపించలేదా అని క్వశ్చన్ అడుగుతున్నాను. కనిపిస్తే ఈ రోడ్డు ఎందుకు వేయలేదు? ఇంకొకటి, లైట్స్ కానివ్వండి, ఇక్కడ కలర్స్ వేయడం కానీ ఇవన్నీ చేస్తున్నప్పుడు ఈ రోడ్లు వేయడం కానీ ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడం మంచిదని చెప్పి క్వశ్చన్ చేస్తున్నాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 3 సినిమాలు చేస్తున్నారు, దాని గురించి మీరు ఏమంటారు? ఒక జన సైనికురాలు సినిమాలు పవన్ కళ్యాణ్ గారి మీద ఆధారపడే కుటుంబాలు చాలా ఉన్నాయండి. ఆయన పెళ్ళైన తర్వాత కూడా, ఆయన సినిమాలు తీసిన తర్వాత కూడా ఆయన డబ్బులనేవి ప్రజలకే అంకితం చేసేసాడు చాలా విషయాల్లో. అందుకని చెప్పి ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడకూడదు ఎవరు కూడాను. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు, అలా అని చెప్పి వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి మాట్లాడే అధికారం మనకి లేదు. రాజకీయ నాయకుడికి రాజకీయం మాట్లాడాలి, ఆయన పర్సనల్ గురించి మాట్లాడినప్పుడే ఇంకా వాళ్ళ రాజకీయం ఎంతవరకు అనేది అర్థం చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ గారు కన్నూరులో సుగాళ్ళ ప్రీతి గురించి ర్యాలీ చేశారు, దానివల్ల ఇప్పుడు ప్రభుత్వం ముందుకు వచ్చి సిబిఐకి అప్పగించింది, దాని గురించి మీరు ఏమనుకుంటారు? దాని గురించి ఏమని ఈ విషయం ప్రీతి వాళ్ళ మమ్మీ ముందే చెప్పిందంట నాయకులకి, వైసీపీ నాయకులకి. కానీ అప్పుడు స్పందించిన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఇంత ర్యాలీ చేసి ఎప్పుడైతే నేను నిరాహార దీక్ష చేస్తా, మీరు న్యాయం చేయని పక్షాన అని అన్నప్పుడు వెంటనే గవర్నమెంట్ దిగొచ్చి చేసింది. అంటే ఏదైనా సమస్య వచ్చిందంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు దాని గురించి స్పందించిన తర్వాతే ప్రభుత్వం ఏ విషయం అనేది స్పందిస్తుంది, లేకపోతే స్పందించదా ముందు తెలియట్లేదా? ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.